ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాట రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది విద్య ఆర్థిక సంబంధ విషయాల్లో పురోగతి బాగుంటుంది మీ జీవితాశ్రయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు స్నేహితులు సన్నిహితులు ప్రతి విషయంలో అండదండగా ఉంటారు రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద మీదే పైచేయిగా కొనసాగుతుంది మంచి వాళ్ళను ఆదర్శంగా తీసుకుని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేస్తారు సంతాన పురోగతికి కష్టపడతారు సంతాన పురోగతి బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి కొన్ని మంచి కార్యక్రమాలకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందగలుగుతారు సర్పదోష నివారణ చూర్ణంలో సర్వోక్షచూర్ణాన్ని కలిపి స్నానం చేయండి దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి యూనియన్ కార్యక్రమాల్లో సురుకుగా పాల్గొంటారు వివాదరహిత వ్యక్తిగా ముద్రపడుతుంది ఇతరుల విమర్శలు పట్టించుకోరు ప్రతి స్పందిస్తారు ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు రుణంగా ఇచ్చిన ధనం తిరిగి చేతికి అందుతుంది సువర్ణ లాభం భూలాభం కలుగుతుంది సన్నిహితుల పేరు మీద వ్యాపారం ప్రారంభిస్తారు వ్యాపారం సక్రమంగా సాగటానికి అవసరమైన బలం బలగం రాజకీయ బలుగుబడి ఉపయోగపడతాయి విలువైనటువంటి స్థిరాస్తుల్లో కొత్త భాగాన్ని అమ్ముదామని ప్రయత్నించిన కొన్ని కారణాల వలన కొంతకాలం వాయిదా వేస్తారు న్యాయస్థానంలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి అందువలన ఎంతో ఊరట కలుగుతుంది కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది కుటుంబానికి సంతానం ఆర్థికంగా అండదండలుగా ఉంటారు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అసూయాగస్థులైన కొంతమంది వ్యక్తుల వల్ల కృత్రిమంగా ఇబ్బందులు నిలబడవచ్చు పనులు వసూలు చేసే అధికారుల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడతారు ఐకమత్యతో సమిష్టిగా కృషి చేసి ఈ కార్యాలైనా సవరికృతం చేయవచ్చునని భావిస్తారు అందరినీ కలుపుకొని ఒక ముఖ్యమైన కార్యంలో లాభం పొందుతారు సమిష్టిగా లాభాలు పంచుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక శ్రమ ఒత్తిడి కలిగి ఉంటారు ఇతరులు అడిగేటువంటి ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు చెప్తారు మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ సొంత వ్యక్తిగా భావిస్తారు ఆదరిస్తారు అందువల్ల ఈ సంవత్సరం మీరు ఎంతగానో పురోగతిని సాధించగలుగుతారు విదేశాల్లో మీ వారికి గ్రీన్ కార్డు లభించిందన్న శుభవార్తని వింటారు క్రయ విక్రయాల్లో మెలుగులు పాటించండి కళ్ళు అలసటికి లోను కాకుండా శ్రద్ధ వహించండి నూతన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడానికి కావలసిన వనరులు సమకూర్చుకుంటారు ఈ రాశివారు ఈ ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య బాసుపత హోమం చేయాలి అదేవిధంగా దక్షిణాయనంలో అమృత మహాభాసు హోమం చేయాలి